అరే మామ పూర్ణ వస్తుందిరా ఏయ్ మీ ఫ్రెండ్ వస్తుంది మాడి కోసమే కదా అవును ఈ విషయం లారక్ కూడా తెలుసు కదా మాడ్ లవ్ లో ఫీల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు మీ ఫ్రెండ్ ని టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు అది వినదు ఆల్రెడీ లవ్ లో పీకల్లో తో మునిగుంది అంతిష్టమున్నదానివి చెప్పొచ్చు కదే కేసు కొట్టేసి ఆరు నెలలు అయింది కదరా ఏంటిది స్టేషన్కి వెళ్ళారా ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్టు ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నావు రామదాస్ గారు ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా లేవండి మీరు లేవండి నేను చూసుకుంటాను సరేనా మీరు వెళ్ళండి సార్ పిలిచారంట రే అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా అవును సార్ వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు వాళ్ళు ఏ టైంలో ఎక్కడుంటారు అనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి లారా ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను అలాగే సార్ వెళ్ళే పని కదండి రే సురే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు దొరకకూడదు అలాగే ఇంకొత్తనాలు చేస్తారా థ్యాంక్ యూ లారా రేపు నేను కాల్ చేస్తా ఉండరా ఇప్పుడే వస్తా జాగ్రత్త రా ధైర్యంగా ఉండు పేరేంటి పూర్ణ పూర్ణ ఏంటి ఏమైంది సంధ్య వాళ్ళ నాన్న ఇటు తిరిగి ఇటు తిరుగు ఎందుకు టెన్షన్ ఏమైందని ఇప్పుడు ఎల్లుండి పెళ్లి చూపులు అది కనుక ఓకే అయిందనుకో నేను చచ్చిపోతాను మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నా మీద నమ్మకం లేదా 3 lakhs మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు ఎలాగో మీ బిజినెస్ పెంచారు లాభాలు పెరిగినాయిగా వచ్చే నెల నుంచి పెంచండి ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు హలో అన్న తమ్ముడు లారా ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి ఇది కూడా బాగాలేదు విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా ఓకే అన్న బలేవరే మన వాళ్ళందరికి చెప్పేస్తాను అన్ని రెడీ చేస్తారు మీరేం కంగారు పడకండి బాయ్ రాజా ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్ ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్ ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్ ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్ అగనగనగనే అన్నా లోపల రండి అమ్మా సంధ్య వాళ్ళ నాన్న బజార్ నా కొడుక నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా లేపరావాడి కూతురు ఎట్ట కొడతావరా
మీ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసిందని తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగి వా నువ్వు. నీతో మాట్లాడుతున్నా అవునరా? ఇప్పుడు టచ్ అవ్వండి. ఇప్పుడు కాదురా నీ పని, పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. నువ్వే పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ కి వస్తా, ఇప్పుడే వస్తా. చూద్దాం రా రే, చూద్దాం. రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకే ఆడికి గట్టి. అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? మంచిగా మాట్లాడితే అలసి అయిపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చో. రై, వీడికి గంట గంటకే రౌండ్ అయింది. వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశాడు కదా, అది ఈ కేసు అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. బాలా, అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు, కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాస్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మావాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం. అతని నెలకి లక్షల లక్షలు లంచం ఇస్తారు. మీరేమిస్తారు? ఖాళీ బీరు పాటిస్తా. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాణ్ణి కొట్టాడు. డబ్బులు ఇస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీ చేయని బట్టకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు, వాడమేమో తేల్చుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం, మా వాడు పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతకాల నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొచ్చాను మాట ఇవ్వండి, ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్? చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ప్రాణం ఉంటేనే వాడిని మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది, అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. చూపు, ఇప్పుడు పిలువురా ఎస్ఐ గారిని. ఏంటా కొడతావా? కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? ఏం చేయలేనుకున్నారు అనుకో. జైలుకెళ్ళా బెయిల్ తీసుకున్నా బయటకొచ్చా, ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా.
మళ్ళీ కేస్ పెట్టు జైలుకి వెళ్తా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా ఈసారి చంపేస్తా అప్పుడు ఏనా కొడుకు కేస్ పెడతా చూస్తా వెళ్ళి మీ ఎస్ఐ గడిపించు పో పెట్రా మళ్ళీ కేస్ పెట్రా ఆ ఎస్ఐ గడి రావాలి నువ్వు కేస్ పెట్టాలి నేను నిన్ను చంపాలి పిల్లరా దాని నా కొడుకుని ఏం జరిగింది ఏ జరగలా ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా ఏయ్ నీ పెళ్లి మాత్రం నీ లవర్తోనే జరుగుద్ది ఎవ్వరు అంటొస్తాడో చూస్తా ఇన్ఫర్మేషన్ దొరికిందా అదే పనిలో ఉన్నాను నేనే కాల్ చేస్తా సార్ 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 సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్ ఇది చాలా తప్పు సార్ ఇల్లీగల్ సార్ ఇంటర్తో ఆపేద్దాం సార్ ఏ నాకు తెలుసులేవయ్యా నేను పోలీసు అండగా సార్ నువ్వు కానీ మీ అమ్మాయి మేజరు వాడు మేజరే ఎలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది తమ్ముడు ఎలా ఉన్నావు ఎలా ఉన్నా పెళ్లి ఏర్పాటు ఏ ప్రాబ్లం లేదు కదా ఓకే ఎరగదీసావా నీ దెబ్బకి ఆ రామదాస్ వాడు బెదిరిపోయాడు తమ్ముడు ఎప్పుడైతే నువ్వు రామదాస్ కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు బిజవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అది సెటిల్ చేసుకోవాలన్నాడు నువ్వు వెస్తంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా నీకేమన్నా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటా సెటిల్మెంట్ అంటే ఏంటన్నా ఏముంది ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకుంటా అలా కాదయ్యా తమ్ముడు మాస్ అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు నువ్వేం చేశావు నా పెళ్లి చేయాలి నేను రాందాస్ గారి కూతురు లవ్ చేశానంటే ఏం చేశావు రాందాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు రాందాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశావు దాని ఏమంటారు సెటిల్మెంట్ అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవయ్యా నా విషయం అంటాడు డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు అంత డిమాండ్ ఉందయ్యా ఇప్పుడు బజార్కు పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్ కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది ఇదిగో ఒకడు ఉన్నాడు కదా సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు వాడి పిలువు వాడి విషయం నువ్వు సెటిల్ చేసావనుకో వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది మనం పెద్ద వాళ్ళం అయిపోతాం నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వెస్తంటే మనం కలిసి పైకి ఎదుగుతాం లారా ఆర్ యు ఓకే ఆర్ యు ఓకే ఎస్ ఓకే విజయవాడ మనకే ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది వాటిలో ఆవేశం కూడా ఒకటి ఆవేశం గతాన్ని చూస్తుంది ఆలోచన భవిష్యత్తును చూస్తుంది ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు నేను సిమెంట్ ఐరన్ డీలర్నండి 6 నెలల క్రితం సాంబానే డీలర్కి 6 లక్షల మెటీరియల్ పంపించాను వర్క్ మొత్తం పూర్తయిపోయింది అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు అడుగుతుంటే బెదిరిస్తున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా లంచం తీసుకొని నన్ను బెదిరిస్తున్నారు ఏదో ఒకటి మీరే న్యాయం చేయండి ఎవరెదురైనా
అడుగు అన్న. డబ్బులు అన్న? డబ్బులు కావాలంటే కోర్టుకు వెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నా దగ్గర లేవు. కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు. నేను చెప్తున్నాను, డబ్బులు ఇచ్చాయి. నువ్వు అలా చూస్తే నాకేం భయం ఏదో, డబ్బులివ్వో. పిల్ల నా కొడక. నలుగురిని అంటేసుకొని తిరిగే ప్రతోడు రౌడీయే. నమస్కారం అయ్యా, ఇది నా కూతురు. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. పోరా ముసలోడా. సైలెంట్ గా ఉండి జాబ్ కొట్టేసావరా? అరే అరే ఇట్రారా ఇట్రారా నాకు కొడక, మంచి జాబ్ కొట్టేసావు కదా. అరే టచ్ చేయరా, నువ్వు టచ్ చే. వాడిని వదిలేస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు రా. ఎందుకు నాన్న ఈ గొడవలు? మీ నాన్న చెప్పినట్టు జాబ్ చేయరా. తమ్ముడు మన ఆడపేరు రాధాకృష్ణ, పడవటి లక్కలో ఉంటాడు. టింబర్ డిపో ఉంది. ఆర్థిక ఇబ్బందులు. ఉమా మహేశ్వరరావు అనే వాడి దగ్గర దాన్ని 5 లక్షలకి తాకట పెట్టాడు. ఇప్పుడు అప్పు తీర్చడానికి వెళ్ళాడు, 5 లక్షలు ఇవ్వబోయాడు. 5 పక్క సున్నా పెట్టి దాన్ని 50 లక్షలు చేసి నువ్వు ఇప్పుడు 50 లక్షలు ఇస్తే తప్ప నీకు డిపో ఇవ్వనంటున్నాడు. రవి, నేనే బండి ఎక్కను. లారా పూర్ణ, నువ్వు ఎక్కించుకోరా. తమ్ముడు మానాడు పేరు బ్రహ్మం, వైశ్యుల కుర్రాడు. మా చవరంలో ఉంటాడు. అక్కడ తనకు స్థలం ఉంది. ఆ పక్కనే కార్పొరేటర్ బాలరాజు అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఈ కుర్రాడు స్థలం అడిగాడు, తక్కువ రేటుకి అడిగాడు. వేరే వాళ్ళు రేటు ఎక్కువిస్తారన్నారు. వేరే వాడికి అమ్మనివ్వడు, వా డబ్బులు ఎక్కువివ్వడు. అయిపోయాడు నా కొడుకు బాలరాజు గారు. అన్నా, వాడు నువ్వున్నావని తప్పు చేస్తున్నాడా లేదా నీ కోసం తప్పు చేస్తున్నాడో నాకు తెలీదు, కానీ వాడు చేస్తుంది తప్పు. నాకు న్యాయమే కావాలి. నేను తప్పు చేస్తే నేను జనం మధ్యకు వెళ్ళి ఓట్లు అడగాలి కదా. నాకు న్యాయమే కావాలి తమ్ముడు. ఇప్పుడు వీడు నిజం మత్తులో ఉన్నాడు. వీడిని ముట్టుకుంటే మనకే ప్రమాదం. కొన్నాళ్ళు వదిలేద్దాం. ఒరే మామ, మనం గొడవ పడేది న్యాయం కోసమే కావచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుందిరా. మన స్థాయిని మించి గొడవ పడకూడదు మామ, అది మనకే ప్రమాదం. న్యాయానికి స్థాయి భేదాలు ఏంటి మామ? ధైర్యం ఉండాలి. కానీ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? మా వాడిని నువ్వే కాపాడాలి తండ్రి. రండి సార్, ఏం కావాలి? కేజీ ఎంతమ్మా? తీసుకోండి సార్. ఎన్ని కావాలి? మొత్తం కావాలి, మొత్తం కావాలి. కొన్ని నమ్మి కొన్ని నమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు.
కొత్త కదరా, నేర్చుకుంటుందిలే. నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాంరా. ఫీజు కూడా అక్కర్లేదు, ఫీజు మేమే ఇస్తాం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు గారు మందు ఒక్కొక్కదానికి ఒక్కొక్క రోజే, కానీ నీ కోసం 6 నెలలు తిరుగుతూనే ఉన్నా. నాకేంత ఇదిగో డబ్బు ఉంది, 6 అడుగుల హైట్ ఉంది, ఇంకేం కావాలా నీకు? ఇదిగో క్యాష్ అంతా నీకు, బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలో అంత రాసుకో. నీ ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తా, 10 నిమిషాలు ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్తా. ఇక్కడ బాబాయ్ అంటే ఎవడు? ఎందుకురా రా, ఈ డబ్బు మీ వాడించింది. పవన్ కుమార్ అలియాస్ లారా, అవునా? వెళ్ళి అక్కడ కూర్చో. నమస్తేనా? నమస్తే తమ్ముడు. దా తమ్ముడు, ఇది చాలా మామూలు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, మనం విని వెళ్ళిపోతాం. సైరన్ రమేష్, అవునా? అటెల్ నమస్తే సైరన్. సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్. ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే, మనోడు సెటిల్ చేయాల్సిందే. అల్లా యేసు ఓం నమ శివాయ. వేరదాసు రాసుకో. అందరూ ఇక్కడే ఉన్నారు, నాకు తెలుసు మీరు వస్తారని. నమస్తే సార్. సార్, మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు. ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది. ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను. తీసుకోండి సార్. ఏంటయ్యా, ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు? సార్, నేను మొదట్లో అలాగే అనుకున్నా. పోలీసులు మనల్ని అయితే కేసులు తీసేస్తారు, కానీ కక్షలు ఇక్కడ దాకా వచ్చాగుతాయి. రాసుంటే బతుకుతాం, లేకపోతే పోతాం. అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్. మణికంఠ, అవునా? లోపలికి వెళ్ళండి. నమస్తే అన్న. నిన్ను కూడా పిలిచారా? కూర్చోండి. నమస్తే అన్న. మణి అని ఓల్డ్ రౌడీ షీటర్, ఒకప్పుడు పెద్ద ముదురు, ఇప్పుడు సాధువులా మారిపోయాడు. అందరూ వచ్చారా సార్? రాజు అని అతను రాలేదు సార్. రాజు ఎంపీతో మాట్లాడిస్తాడంట. ఎంపీనా? ఎంపీ ఎవడు? గంటలో ఇక్కడ ఉండాలి సార్. వెళ్ళండి సార్. ఏంటి ఇంతమంది, ఏం చేయాలి సార్? వీళ్ళని ఏం చేద్దాం సార్? మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబుల్ రాసాం. అవేవి చాలటం లేదని, వాటికి మత రంగు పోస్తున్నారని చట్టం కూడా రాసాం. అది కూడా చాలటం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి. పంపించండి సార్. మణికంఠ అలియాస్ మణి. దాదాపు 10 సంవత్సరాలు, 9 మర్డర్ కేసులు, 6 అటెంప్ట్ మర్డర్ కేసులు, 15 సెటిల్మెంట్ కేసులు.
అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పటిదాకా ఎలా బ్రతకగలిగానా అనిపిస్తుంది సార్. అప్పుడేదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప, సమాజంలో పగ తప్ప ఏం మిగలేదు. మరి సడన్గా ఇంత మార్పు ఏంటి? 2-3 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివే నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను. భయం వేసింది. హాస్పిటల్లో చేరాం. వాళ్ళు ఎందుకు పొడిచారు నాన్న? నా కూతురు అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. మొత్తం 29 కేసులు 25 కేసులు కొట్టేశారు. 2 మర్డర్ కేసులు 2 అటెంప్టెడ్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు? ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు. కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను. ప్రాణాలైతే ఇవ్వలేను. కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. రే మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. బతుకు పోరా నక్కడక్క. ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తావా? వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా? వద్దు, వాడి ఊపిరి కావాలి, ఊపిరి కావాలి. నా ప్రాణాల కోసం వాళ్ళు, వాళ్ళ క్షమాభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్. జనాలు ఇంత భయపెట్టారు కదా, జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని? ఒక మనిషిని మనిషే నమ్మలేని రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? ఎనీహో మీ ప్రయత్నం బాగుంది, కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి. వెళ్ళండి. మంచి వీడు చూపెండ్రా, ఇంత తేడాగా ఉంది చూడు. ట్రాక్ రికార్డ్ ఎట్టు విందు. 6 మర్డర్లు 8 కిడ్నాప్లు 4 అటెంప్ట్ మర్డర్లు గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సెటిల్మెంట్ కేసులు. ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు, ఎన్ని కోట్లు సంపాదించావేంటి? బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు సంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పింది అర్థమైందిగా. లారా, ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా? సెటిల్మెంట్లు అంటే ఒకరిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా, వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు? మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేశాడ్రా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడ్రా? ఎంపీ ఎవడో సార్? అది కాదు సార్. ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. విని లాస్ట్కి తీసుకురండి సార్. పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నా. ఇదే రిపీట్ చేసేవనుకో, 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ సార్. ఏంటి ఎమ్మెల్పీ గారు, మంచి జోరు మీద ఉన్నట్టున్నారు. పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్లు చేస్తున్నారంట. ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్, జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అని వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1, 2, 3 గట్టిగా. అమ్మా
అన్నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదేంటి అన్నా? అరే వస్తాడ్రా. 33 34 35 36 వ్యాపిస్తావా? అవును సార్. థాంక్యూ సార్. ఓకే అన్నా, మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. ఒకటి ఒకటా ఏమండి? 37 కదా. మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా? అయ్యా మీకు మీ తోలు పెట్టుకోదు అన్నవయ్యా, ఇక్కడ నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో, నువ్వు నన్ను కలవడమా, బయటికి వెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో. అన్నా ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా. ఆ ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడా చెడ్డవాడ అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు, చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియార్టీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. చెప్పారు మళ్ళీ చే. సరే కట్ చేశాడు. మొత్తం 400,000 అన్న నా డబ్బులు. ఇందాక చెప్తున్నావు అదేనా? బాలి గురించి అన్నా, అతని డబ్బులు అతనికి ఇచ్చే. నీతో ఏమన్నాడు అన్నా? తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లు. హలో, గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నేను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకుని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ విశాలంటే అవినీతి పొరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అరగంటలో ఆ సరే కానీ కొట్టిన విషయం నీతో చెప్పిస్తాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి, అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము. నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి. జరుగు సార్. ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాను తీసుకుని వచ్చాడు. కొట్టింది ఎవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? ఆ ఎస్ఐ చూడదా, వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా జీవితాంతం? మీలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేల్తా.
వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్, మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్, ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద, సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసును కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టమవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారాగాడి సంగతి తేలుద్దాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా, మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగిరి పడుతూ ఉంటాడు. వాడి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాణ్ణి నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాణ్ణి అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది సార్. వీణ్ణి డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్, అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న, మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాణ్ణి మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి, ఎవరన్నా అడిగితే ఈ వెనుక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట, ఈ బారుని అడ్డాగా మార్చుకున్నామంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమి అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. నా మాట వినరా, ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గాడు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా, చూపిస్తారా. చేసినట్టు నాతో తిరగద్దన్నా వాళ్ళని బెదిరించావు కదా,
నీ టార్గెట్ నేనే కదా, అందుకే నీకోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటెర్రా శివ సార్ బండిది. మరి నీకు దండం పెడతారా? ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. కాళ్ళు పట్టుకుంటా పదరా. నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవరు 5,000 కోసం 10,000 కోసం కక్కుర్చి పెడతావు, ఎక్కడ డబ్బులు వేస్తావు, ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా? నన్ను బెదిరించు. ఈడితో ఏంటి సార్ మాటలో? స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. తమ్ముడు మగడవడం రెండో లోపలికి. వెహికల్స్ రెడీగా ఉన్నాయా? రెడీ సార్. చెక్ చేశారా? సార్ ఓకే సార్. ఓకే సార్. లారా, వయసులో ఉన్నావు, బోలుడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నేను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. వెళ్ళిపోయిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులు అంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది, నాకు కావాల్సింది కూడా అదే. Thank you.